సంక్రాంతి పండుగ రోజు హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ కష్టాలు తప్పడం లేదు. సైబర్ టవర్ నుంచి బయోడైవర్సిటీ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఐకియా దగ్గర కిలోమీటర్ల దూరం వరకు వాహనాలు నిలిచిపోయాయి. రోడ్లు రిపేర్లు చేస్తూ ఉండడంతో ట్రాఫిక్ జామ్ అయినట్టు తెలుస్తోంది. అయితే రోడ్లకు మరమ్మతులు చేపట్టిన అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. పండుగ పూట నరకం చూపిస్తున్నారని మండిపడుతూ ఉన్నారు. ఎటువంటి సూచనలు లేకుండా ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేయకుండా రోడ్ రిపేర్లు చేయడంపై జనం సీరియస్ అయ్యారు. డీటెయిల్స్ సంపత్ అడిగి తెలుసుకుందాం. సంపత్, సంక్రాంతికి సగం సిటీ ఖాళీ అయిపోతుంది, అట్లాంటిది హైటెక్ సిటీలో ట్రాఫిక్ జామ్ ఎందుకు? హలో, యా సంపత్, సంక్రాంతికి మామూలుగానే సగం సిటీ ఖాళీ అయిపోతుంటది, అట్లాంటిది హైటెక్ సిటీలో ట్రాఫిక్ జామ్ ఎందుకైంది? ఈ మనం చూస్తున్న విజువల్ మన రాయదుర్గం దగ్గర ఉన్నటువంటి బయోడైవర్సిటీ నుంచి అటు ఐకే వైపు, అంటే హైటెక్ సిటీ వైపు, అట్లాగే అటు వేరే ఐటీ ఏరియాస్ కి కొట్టపల్లి, మాదాపూర్, ఇటు మైండ్ స్పేస్ లింక్ అయ్యే రోడ్, అది ఆ రోడ్ లో ఎక్కువగా వెహికల్స్ ఫ్లో ఉంటుంది. మామూలుగా అయితే చాలా ఐటీ కంపెనీస్ అటువైపే ఉంటాయి, చాలా రెసిడెన్షియల్ ఏరియాస్ ఉన్నాయి, చాలా కంపెనీలు ఉన్నాయి. అట్లాగే ఇప్పుడు ఐకే లాంటి చాలా కంపెనీస్ కానీ లేదంటే షాపింగ్ కాంప్లెక్స్ కానీ ఎక్కువగా అటువైపే ఉన్నాయి. ఆ ఏరియాలో ట్రాఫిక్ జామ్ అయింది. దానికి రీజన్ వెహికల్స్ సంఖ్య పెరగడమో మరోదో కాదు, అక్కడ వెహికల్ వెళ్ళేటటువంటి రోడ్లు, ఆ రోడ్డు రిపేర్ చేస్తున్నారు, అక్కడ నుండి డ్రైన్ క్లీన్ చేయడం, అట్లాగే అక్కడ నుండి రోడ్డు మరమ్మతులు చేస్తున్న టైంలో ఇది ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఇది కొంత అక్కడ వాహనదారులకు ఇబ్బందిగా మారింది. ఎందుకంటే మామూలుగా అయితే ఎప్పుడైనా కానీ ట్రాఫిక్ పోలీసులు కానీ జిహెచ్ఎంసీ కానీ రోడ్డు రిపేర్లు ఉన్నప్పుడు కానీ, రోడ్డు రిపేర్లు చేసినప్పుడు కానీ ముందుగా మెషిన్ ఇవ్వడం, లేదంటే ఆ రోడ్డును క్లోజ్ చేసి ఆల్టర్నేటివ్ రోడ్స్ ను ఓపెన్ చేస్తుంటారు. కానీ అక్కడ అలాంటి పరిస్థితి లేదు. మొత్తం రోడ్డు రిపేర్ ఒకవైపు నడుస్తున్నా కానీ మరోవైపు వెహికల్స్ వెళ్తున్నాయి. వెహికల్ వెళ్ళడానికి కూడా చాలా తక్కువ స్పేస్ నుంచి వెహికల్స్ వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. సో దీంతో మొత్తం కూడా దాదాపు అంటే ఐకియా షాపింగ్ మాల్ నుంచి అంటే బయోడైవర్సిటీ సర్కిల్ వరకు ఆల్మోస్ట్ 2-2.5 కిలోమీటర్స్, 2-2.5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వెహికల్స్ మొత్తం కూడా నిలిచిపోయాయి. దాంతో పాటుగా ఈరోజు పండుగ రోజు కావడం, అట్లాగే పోలీసులు కూడా రోడ్లపైన అందుబాటులో లేకపోవడం వల్ల ట్రాఫిక్ అట్లాగే నిలిచిపోయింది. అక్కడ వెళ్తున్నటువంటి వాహనదారులు వాళ్ళు చూసిన తర్వాత దాన్ని వీడియో రికార్డ్ చేసి పంపిన తర్వాత విషయం తెలిసింది. అక్కడ ఉన్నటువంటి పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇంకా చేరలేదు. దీంతో అటు రోడ్ రిపేర్లు చేయడంతో వెహికల్స్ మొత్తం కూడా నిలిచిపోయాయి. దాంట్లో మీరు అన్నట్టుగా ఫెస్టివల్ కాబట్టి వెహికల్స్ చాలా తక్కువ ఉన్నాయి. మామూలుగా అయితే రెగ్యులర్ డేస్ లో అయితే ఒకవేళ ఐటీ కంపెనీస్ కానీ మిగతా కానీ అంటే కంపెనీలకైతే హాలిడేస్ ఉండవు, కానీ కొంత రద్దీ తక్కువ ఉండడం వల్ల కొంత వెహికల్స్ తక్కువ టైం తక్కువగా నిలిచిపోయాయి. కానీ అట్లాగే అది రిపేర్స్ నడిస్తే మాత్రం 11-12 గంటల వరకు కూడా రిపేర్స్ నడిస్తే వెహికల్స్ కి ఎక్కువ ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ జంక్షన్ అంటే బయోడైవర్సిటీ జంక్షన్ అనేది ఇప్పుడు ఐటీ కారిడార్ ఏరియాలో మెయిన్ జంక్షన్ కింద అయిపోదు. అక్కడ నుంచే అన్ని వెహికల్స్ పాస్అవుట్ అవుతుంటాయి. అటు ఔటర్ రింగ్ రోడ్ నానగ్రామ్ కూడా కాజాగూడకు వెళ్ళాలన్నా, ఇటు మెహిదీపట్నం టోలీచెక్ వైపు వెళ్ళాలన్నా, బంజారాయిల్స్ జూబ్లీహిల్స్ వైపు రావాలన్నా, మాదాపూర్ వైపు వెళ్ళాలన్నా, అటు హైటెక్ సిటీ వైపు వెళ్ళాలన్నా ఆ జంక్షన్ చాలా మెయిన్ జంక్షన్ కింద ఉంది కాబట్టి ఆ జంక్షన్ దగ్గర ట్రాఫిక్ జామ్ ఉంది. ఒకవైపు ఫ్రీ ఫ్లో ఉన్న వెహికల్స్ కి, మరోవైపు మాత్రం ఒక రూట్ లో మాత్రం వెహికల్స్ నచ్చనడగా నడుస్తున్నాయి, మెల్లమెల్లగా పోతున్నాయి వెహికల్స్, ఎందుకంటే మరమ్మతులు నడుస్తున్నాయి కాబట్టి. మామూలుగా ఎక్కువగా అయితే రాత్రి సమయాల్లో కానీ లేదంటే జనం రద్దీ తక్కువ టైంలో మాత్రమే ఈ రిపేర్ చేస్తుంటారు. బహుశా పండుగ టైం కాబట్టి రిపేర్ చేస్తే సమస్య ఉండదని వాళ్ళు అనుకుని ఉంటారు. కానీ వెహికల్స్, నెంబర్ ఆఫ్ వెహికల్స్ ఎక్కువగానే ఉన్నాయి. ఫెస్టివల్ కాబట్టి కొంతమంది బయటికి రావడం కావచ్చు, షాపింగ్ కోసం రావడం కావచ్చు, చాలా మంది వెహికల్స్ వస్తుంది. అట్లాగే పొద్దున్నే ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు కూడా అదే రూట్ లో వెళ్తుంటారు కాబట్టి కొంత ఇబ్బంది మారింది. 1-1.5 కిలోమీటర్ మాత్రం ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది. క్లియర్ చేసేందుకు ఇప్పుడే పోలీసులు స్పాట్ లోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. సో క్లియర్ చేయడం లేదంటే రోడ్డును క్లోజ్ చేయడం కానీ చేయాల్సి ఉంది బహుశా. కానీ రోడ్ క్లోజ్ చేయలేదు, ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, దీంతో వెహికల్స్ మొత్తం కూడా ఇబ్బందిగా మారింది. ఓకే సంపత్,